కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా గత సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు పాల సేకరణ కేంద్రానికి అధిక పాలు సరఫరా చేసిన పాల ఉత్పత్తిదారులకు ప్రథమ ద్వితీయ బహుమతులను అందించారు. ప్రథమ బహుమతి ముత్యాల సత్యం రెడ్డి, ద్వితీయ బహుమతి తాళపల్లి బాబు అందుకున్నారు. అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి గుండా మాధవి, ద్వితీయ బహుమతి కాసరపు భార్గవి గెలుచుకున్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ గ్రామ పాల సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి, పాలకవర్గ సభ్యులు భాస్కర్ రెడ్డి, లచ్చయ్య, అశోక్, రామచంద్రారెడ్డి, సత్యం రెడ్డి, హనుమాన్లు, తిరుపతి రెడ్డి, లచ్చయ్య, రోడ్డు సూపర్వైజర్ అనంతరెడ్డి, కార్యదర్శి కొండమాచార్యులు, సహాయకుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.